హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఎడ్యుకేషనల్ వరల్డ్ ఫర్ యూ. ఫ్రెండ్స్, మీ ముందుకు డిగ్రీ ఎగ్జామ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. డిగ్రీ థర్డ్ సెమ్ అండ్ ఫిఫ్త్ సెమ్ సంబంధించిన ఎగ్జామ్ రిజల్ట్స్లను డిక్లేర్ చేయడం జరిగింది. రిజల్ట్స్ డిక్లేర్ చేసిన 3-4 డేస్ తర్వాత మనకు సెకండ్ సెమ్ అండ్ ఫోర్త్ సెమ్ సంబంధించిన ఎగ్జామ్స్ డేట్స్లను ఓయో ఉస్మాన్ యూనివర్సిటీ నుండి ఎగ్జామ్స్ డేట్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ పరిధిలో ఉన్న స్టూడెంట్స్ వారందరికీ ఈ ఎగ్జామ్ డేటు వర్తిస్తుంది. డిగ్రీ సెకండ్ సెమ్ అండ్ ఫోర్త్ సెమ్కి సంబంధించిన రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ ఎగ్జామ్స్లను రాయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము డిగ్రీ ఎగ్జామ్కి సంబంధించిన డేట్ల గురించి తెలుసుకునే ముందు నేను చేసే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కిందన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో మీ కామెంట్ ద్వారా తెలియజేయగలరు. ఫ్రెండ్స్, సెకండ్ సెమ్ అండ్ ఫోర్త్ సెమ్కి సంబంధించిన స్టూడెంట్స్కి డిఫరెంట్ టైమింగ్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తానికి ఎగ్జామ్ 2 అవర్స్లో ఎగ్జామ్స్ను కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా సెకండ్ సెమ్ స్టూడెంట్స్ వారికి చూసుకుంటే మార్నింగ్ 10 నుంచి 12 వరకు ఉంది. అలాగే ఫోర్త్ సెమ్ స్టూడెంట్స్ వారికి టైం చూసుకుంటే ఆఫ్టర్నూన్ 2 నుంచి 4 వరకు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సెకండ్ సెమ్ అండ్ ఫోర్త్ సెమ్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఒకే రోజు స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనము ముందుగా ఎగ్జామ్స్ యొక్క స్టార్టింగ్ డేట్ చూసుకుంటే సెకండ్ సెమ్ బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్డబ్ల్యూ, బీఎస్సీ స్టూడెంట్స్ వారందరికీ సెప్టెంబర్ 28న వారికి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. సో వీరు మార్నింగ్ 10 నుంచి 12 వరకు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సెకండ్ సెమ్ లాస్ట్ ఎగ్జామ్ డేట్ చూసుకుంటే బీఎస్డబ్ల్యూ స్టూడెంట్స్ వారికి 1 అక్టోబర్న లాస్ట్ ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. అలాగే బీబీఏ స్టూడెంట్స్ వారు 4 అక్టోబర్న లాస్ట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. బీకామ్ స్టూడెంట్స్, బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ హానర్స్ స్టూడెంట్స్ అందరూ 5 అక్టోబర్న లాస్ట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అలాగే బీఎస్సీ అండ్ బీఏ స్టూడెంట్స్ వారు 18 అక్టోబర్న లాస్ట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము ఫోర్త్ సెమ్ ఎగ్జామ్స్ యొక్క డేట్ చూసుకుంటే వీరికి కూడా సెప్టెంబర్ 28న ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. వీరొక టైమింగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 నుంచి 4 వరకు ఉంటుంది. అలాగే ఫోర్త్ సెమ్ సంబంధించిన లాస్ట్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి బీఎస్డబ్ల్యూ స్టూడెంట్స్ వారికి 1 అక్టోబర్న లాస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. బీబీఏ స్టూడెంట్స్ వారికి 4 అక్టోబర్న లాస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. బీకామ్ స్టూడెంట్స్ వారికి 5 అక్టోబర్న లాస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. బీఏ అండ్ బీఎస్సీ స్టూడెంట్స్ వారికి 18 అక్టోబర్న లాస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరైతే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారందరూ ఇంతకుముందు డే బై డేగా ఎగ్జామ్ రాసేవాళ్ళు. ఎందుకంటే వారితో పాటు థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ వారు కూడా ఎగ్జామ్ రాయడం వలన వారికి డే బై డేగా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈసారి థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ లేకపోవడం వల్ల సెకండ్ సెమ్ అండ్ ఫోర్త్ సెమ్ కంటిన్యూస్గా ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనకు డే బై డే ఉండడం వల్ల చదువుకోవడానికి గ్యాప్ వచ్చేది, కాకపోతే ఇప్పుడు ఆ విధంగా లేదు. కాబట్టి మీ ప్రిపరేషన్ను ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరైతే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ సెకండ్ సెమ్లో బ్యాక్లాగ్ ఎగ్జామ్ ఉందో వారు ఒకే రోజు 2 ఎగ్జామ్స్లను రాయాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్స్లో బ్యాక్లాగ్ లేకుండా చూసుకోండి. సో ఫ్రెండ్స్, ఎగ్జామ్స్ అన్నీ మంచిగా రాయాల్సి ఉంటుంది. అలాగే మీరు మంచిగా రాస్తారని ఆశిస్తున్నాను. సో మీకు అందరికీ ఆల్ ది బెస్ట్. సో ఇది ఫ్రెండ్స్, డిగ్రీ ఎగ్జామ్స్ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కిందన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.